హలో గాయ్స్, దిస్ ఈజ్ జయ సార్. ఇంకా ఈరోజు రిమైనింగ్ క్వశ్చన్స్ను సాల్వ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ది క్లాస్. ఏ వ్యాన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 15 సెకండ్స్. అనదర్ వ్యాన్ ఆఫ్ సేమ్ లెంత్ క్రాసెస్ ఏ బస్ స్టాప్ ఇన్ 20 సెకండ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 25% మోర్ దెన్ ద ఫస్ట్ వ్యాన్. ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ వ్యాన్ అండ్ ది లెంత్ ఆఫ్ ది బస్ స్టాప్. కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యాన్ ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో దాటింది, అదే పొడవున్న మరొక వ్యాన్ మొదటి వ్యాన్ కంటే 25% ఎక్కువ వడితో బస్ స్టాప్ని 20 సెకండ్లలో దాటింది, అయితే ఆ వ్యాన్ పొడవుకి మరియు బస్ స్టాప్ పొడవుకి గల నిష్పత్తిని కనుగొనండి. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, బస్ స్టాప్ని ఇలా కన్సిడర్ చేద్దాం. ఓకే, అలాగే దాని పక్కనే ఒక పోల్ని కూడా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక వ్యాన్ సో పోల్ని దాటేటప్పుడు సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని ఒకసారి ఆలోచిస్తే, సో పోల్ని దాటడానికి ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎండ్కి ఫినిష్ చేస్తుంది, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. సో లెంత్ ఆఫ్ ద వ్యాన్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. ఓకే, సో ఇంకా సెకండ్ వ్యాను బస్ స్టాప్ని దాటేటప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని ఒకసారి ఆలోచిస్తే, సో సెకండ్ వ్యాన్ ఇది. సో రెండు వ్యాన్ల యొక్క లెంత్ అనేది సేమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వ్యాన్ బస్ స్టాప్ని దాటేటప్పుడు బస్ స్టాప్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే, ఈ ఎక్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి, అలాగే ఆ వ్యాన్ లెంత్ డిస్టెన్స్ని కూడా ట్రావెల్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే సో మొత్తం కవర్ అవుద్ది కాబట్టి. ఓకే, అంటే సో వ్యాన్ లెంత్ ఎల్ఏ కాబట్టి సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఎక్స్ ప్లస్ ఎల్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది సెకండ్ వ్యాన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వ్యాన్ స్పీడ్ని ఎస్ అనుకుంటే, ఫస్ట్ వ్యాన్ ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలాగే 15 సెకండ్స్లో ట్రావెల్ చేస్తుంది అన్నమాట. సో క్వశ్చన్లో 15 సెకండ్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు సెకండ్ వ్యాన్ స్పీడ్ని కన్సిడర్ చేస్తే మనకి ఎల్ ప్లస్ ఎక్స్ బై 20 సెకండ్స్. సో ఒక కండిషన్ కూడా పెట్టారన్నమాట. సో అదేంటంటే, సెకండ్ వ్యాన్ స్పీడ్ అనేది ఫస్ట్ వ్యాన్ కంటే 25% మోర్ ఉంటుందంట. ఓకేనా, సో ఫస్ట్ వ్యాన్ స్పీడ్ వచ్చేసరికి సో ఇంత మోర్ ఉంటుంది. ఓకేనా, 25 5s 25 4s. ఓకే, సో 5s బై ఇది సెకండ్ వ్యాన్ స్పీడ్. ఓకే, కానీ పైన సెకండ్ వ్యాన్ స్పీడ్ ఎంత వచ్చిందంటే ఎల్ఎక్స్ బై 20 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూకి ఈక్వల్ చేయండి. ఓకే, సో 5s/4 = L + x/20. ఓకే, సో సెకండ్ వ్యాన్ స్పీడ్ ఇది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే, సో దీన్ని ఈక్వేషన్ 1 అందాం. సో ఇప్పుడు 1 and 2ని సాల్వ్ చేస్తే సో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో s = L/15 కాబట్టి సో ఈ వాల్యూని ఇందులో వేయండి. ఓకే, 5 × L/15/4 = L + x/20. ఓకే, 20 1s 20 5s 5 1s 5 3s. ఓకే, L/3 = LX + 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 5L = 3L + 3x. ఓకే, సో ఎల్ ఇటువైపు వచ్చేస్తే 2L = 3x. ఓకే, సో ఇప్పుడు L/x = 3/2. ఓకే, సో ఇదే ఆన్సర్. ఏ బాయ్ రాజు వెంట్ టు స్కూల్ విత్ ఏ రేట్ ఆఫ్ 3 km/h అండ్ కమ్ ఫ్రమ్ స్కూల్ టు ద హౌస్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 2 km/h. ఇఫ్ రాజు టేక్స్ 5 hours టైమ్ ఫర్ కమింగ్ అండ్ గోయింగ్, దెన్ వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్. ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, ఒక బాలుడు ఇంటి నుంచి స్కూల్కి 3 km/h వడితో వెళతాడు, అలాగే స్కూల్ నుంచి ఇంటికి 2 km/h వడితో వస్తాడు. ఒకవేళ అతడి రాకపోకలకు 5 గంటల సమయం తీసుకుంటే స్కూల్కి ఇంటికి మధ్య ఉన్న దూరం ఎంత? హోమ్ ఎక్కడుంది, స్కూల్ ఎక్కడుంది అని అనుకుంటే, సో ఇప్పుడు హోమ్ నుంచి స్కూల్కి సో బాయ్ వెళ్తున్నాడు. ఓకే, ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అంటే 3 km/h వెళ్తున్నాడు. ఓకే, అలాగే స్కూల్ నుంచి ఇంటికి సో ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నాడు అంటే, దాన్ని S2 అనుకుందాం, 2 km/h తో వస్తున్నాడు. ఓకే,
ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే, హోమ్ నుంచి ఇంటికి డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటే, సో స్కూల్ నుంచి ఇంటికి కూడా అదే డిస్టెన్స్ అవుతుంది కదా. ఓకే, సో ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది? సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2x అవుద్ది. ఓకే, అయితే టోటల్ జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు, సో ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2 × S1 × S2 / S1 + S2. ఓకే, సో 2 × 3 × 2 / 2 + 3. ఓకే, సో 6 × 6 = 12/5. ఓకే, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది 5 అవర్స్లో 12 కిలోమీటర్స్ని కవర్ చేశాడని. ఓకే, అయితే యావరేజ్ స్పీడ్కి సో మెయిన్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఈ ఫార్ములా ద్వారా మనకేం తెలుస్తుందంటే టోటల్ డిస్టెన్స్ 12 అని. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ 12 అవుతుంది, కానీ యాక్చువల్గా టోటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎంత? సో 2x. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 12/2 = 6. ఓకే, సో స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, సో డిస్టెన్స్ ఎంత అని అంటే 6 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, ఇంకా 13th క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ 30-లీటర్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 7:3. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద మిక్సర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 3:7. ఓకే, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, 30 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్లు 7:3 నిష్పత్తుల్లో ఉన్నాయి, అయితే ఎంత నీటిని కలపడం వల్ల వాటి నిష్పత్తి 3:7 అవుతుంది? ఓకే, ఓకే ఫ్రెండ్స్, 30 లీటర్స్ మిక్సర్ ఉంది. ఓకే, సో అందులో మిల్క్ అలాగే వాటర్ ఉన్నాయి. సో ఏ రేషియోతో ఉన్నాయనంటే 7:3 రేషియోతో ఉన్నాయి. ఇప్పుడు సమ్ వాటర్ని యాడ్ చేస్తే అంట, సో రేషియో 3:7 మారిపోయిందంట. ఓకేనా, సో అయితే ఎంత వాటర్ యాడ్ చేస్తే అలా మారింది అని క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికోసం మనం అసలు మిల్క్ కంటెంట్ ఎంత ఉంది అని చూడాలనుకుంటే, సో 7/టోటల్ రేషియో వేసుకుంటే మనకి 10. ఓకే, ఇంటూ సో టోటల్ మిక్సర్, సో 0 0 క్యాన్సల్, 21 లీటర్స్. ఓకే, 21 లీటర్స్ మిల్క్ ఉంది. ఓకే, 30 లీటర్స్లో 21 లీటర్స్ మిల్క్ ఉంటే, సో రిమైనింగ్ 9 లీటర్సే కదా వాటర్ ఉంటుంది. సో 9 లీటర్స్ అనేది వాటర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సో రియల్ రేషియో ఎంత అంటే 21:9. ఇప్పుడు 21/9 + x, ఎక్స్ అనే వాటర్ని యాడ్ చేసాం. సో ఎక్స్ అనే వాటర్ని వాటర్కి యాడ్ చేసాం, ఈక్వల్ టు అది ఎంత రేషియో రావాలి? 3/7 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, 7 1s 7 7 2s 14, 3 7s 27 + 3x, 147 - 27 = 3x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/3, సో 3 4s 0, సో 40 లీటర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 14th క్వశ్చన్ ఏంటంటే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్యాట్ ఈజ్ డబుల్ దెన్ దట్ ఆఫ్ బాల్ అండ్ షాప్ కీపర్ మార్క్స్ బోత్ ద ఆర్టికల్ 25% ఈజ్ హయ్యర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ షాప్ కీపర్ గివ్ 15 రూపీస్ డిస్కౌంట్ అండ్ ఎర్న్ 20% ప్రాఫిట్ ఆన్ టోటల్, ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్యాట్. ఓకే, సో తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, బ్యాట్ కొన్న వేళ బాల్ కొన్న వేళకి రెట్టింపుగా ఉంది, అమ్మకపుదారుడు ఈ రెండు వస్తువులను కొన్న వేళ కంటే 25% ఎక్కువగా మార్క్ ధరని ఉంచాడు, అయితే అమ్మకం జరిగే సమయంలో 15 రూపాయలు రిబేట్ ఇచ్చి మొత్తంలో 20% లాభం సంపాదిస్తే బ్యాట్ కొన్న వేళ ఎంత? బాల్ కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుంటే బ్యాట్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. సో అకార్డింగ్ టు ది క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఎంత అవుతుందంటే 3x అవుతుంది. ఓకే, 3x రూపీస్ అనమాట. సో ఎందుకు సమ్ చేసామంటే, సో ఈ రెండిటికి కలిపి మార్కెట్ ప్రైస్ అనేది నిర్ణయించారన్నమాట. ఎవరంటే షాప్ కీపర్. ఓకే, సో ఇప్పుడు ఆ మార్కెట్ ప్రైస్,
సో ఎంత ఉందంటే 25% మోర్ దెన్ దట్ ఆఫ్ సిపి, ఓకే, ఏసీపీ టోటల్ సిపి అనమాట. ఓకేనా, అంటే ఏమవుతుంది, 3x ఇంటూ 25% మోర్ అంటే 125, 100+25/100. ఓకే, 25 5s 25 4s, ఓకే, సో 15x/4 అనమాట. ఏంటి మార్కెట్ ప్రైస్ అయితే, సెల్ చేసే టైంలో 15 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే సో 15x/4 -15 రూపీస్, ఓకేనా, డిస్కౌంట్ అంటే మైనస్ కదా, సో తనకి మైనస్ అనమాట. ఓకే, ఇలా అమ్మితే అంట టోటల్గా ఆయనకి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఓకే, 20% అంటే 120/100, 100+20 అనమాట. ఓకే, సో ఇంటూ టోటల్ సిపి అయ్యాలి. ఓకే, టోటల్ సిపి 3x అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, ముందు 15ని కామన్ తీసేయండి. సో x/4 -1 ఈక్వల్ టు 20 6s 20 5s. ఓకే, సో 6 × 3x/5. ఓకే, సో 3 1s 3 5s. ఓకే, సో ఈ 5 ఇటు వచ్చేస్తుంది, లేదంటే ఈ 5ని ఇటు తీసుకెళ్ళిపోండి. సో 25, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే x-4/4 = 6x. ఇప్పుడు 4ని అటు తీసుకెళ్ళిపోండి. ఓకే, 25x-4 = 24x. ఓకే, 25x-100 = 24x. ఓకే, సో x = 100. ఓకే, సో ఇప్పుడు బాల్ ప్రైస్ ఎంత అంటే ఎక్స్ కాబట్టి 100. సో బ్యాట్ ప్రైస్ ఎంత అంటే 2x కాబట్టి 2 × 100 = 200 అనమాట, 200 రూపీస్. ఓకే, ఇంకా 15th క్వశ్చన్ ఏంటంటే, రాణి మ్యారీడ్ 6 ఇయర్స్ బ్యాక్, టుడే హెర్ ఈజ్ 4/3 ఆఫ్ హెర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ హెర్ డాటర్ ఈజ్ 1/6 ఆఫ్ హెర్ ఏజ్. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ రాణీస్ ఏజ్ టు హెర్ డాటర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, రాణి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆమె వయసు పెళ్లి జరిగే సమయానికి 4/3 ఉంటుంది, మరియు ఆమె కూతురు వయసు ఆమె వయసులో 1/6 ఉంటుంది, అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? రాణి ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే, 6 ఇయర్స్ బ్యాక్ తన ఏజ్ ఎంత అవుతుంది, x-6 అవుతుంది. సో అయితే కండిషన్ ఏంటంటే, ఈ 6 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఏజ్ 4/3 ఉంటుందంట ప్రజెంట్ ఏజ్కి. ఓకే, సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే, సో x = 4/3 × x-6. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 3x = 4x - 24. సో 4x అంటే 4x - 3x = 24. ఓకే, x = 24. సో ఆమె ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 24 ఇయర్స్ అనమాట. అయితే క్వశ్చన్ ఏంటంటే, సో వాళ్ళ డాటర్ ఏజ్ ఎంత ఉంటుందంటే, సో 1/6 ఉంటుందంట ఆమె ఏజ్లో. అంటే మీనింగ్ ఏంటి, 24 × 1/6 అనమాట. ఓకే, సో 6 1s 6 4s, సో డాటర్ ఏజ్ వచ్చేసరికి 4 ఇయర్స్. రాణి ఏజ్ ఏమో 24 వచ్చింది, సో ఆమె డాటర్దేమో 4 ఇయర్స్ వచ్చింది. ఓకే, సో అయితే మనకి ఇది ప్రజెంట్ రేషియో, ప్రజెంట్ రేషియో అడగలేదు, 8 ఇయర్స్ ఆఫ్టర్ రేషియో అడిగారు. అంటే ఏమవుతుంది, +8 + 8. ఓకే, ఇదేమో 32 అవుతుంది, ఇదేమో 12 అవుతుంది, 4 3s 4 8s. సో 8 3 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా 16th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ రెడ్యూస్డ్ బై 20%, దెన్ బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్స్ విడ్త్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ద ఏరియా డస్ నాట్ ఇంక్రీజ్. ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని స్థిరంగా ఉంచి దాని పొడవును 20% తగ్గిస్తే వెడల్పులో ఎంత పెరుగుదల శాతం ఉంటుంది? ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ఒక స్క్వేర్ని కన్సిడర్ చేయండి. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్, బట్ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ నాట్ ఏ రెక్టాంగిల్. ఓకే, సో కాబట్టి సో స్క్వేర్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఈ సైడ్ 10 అని, ఈ సైడ్ 10 అని తీసుకుందాం. ఇప్పుడు దీని ఏరియాని ఫైండ్ చేస్తే, సో l × b కాబట్టి 10 × 10 100. ఓకే, సో l × b ఆర్ ఏ స్క్వేర్ -2 అనమాట. ఓకే, సో ఇప్పుడు
సో లెంగ్త్లో 20% తగ్గిందంట. అంటే మీనింగ్ ఏంటి, 100 - 20/100. ఓకే, సో అంటే ఏంటంటే 100 × 80/100 అనమాట. సో 0 0 0 0 క్యాన్సిల్, 8 అనమాట. ఓకే, సో 20% తగ్గడం అంటే ఏంటంటే, సో లెంగ్త్ అనేది 8 అయిపోయింది అనమాట. ఓకే, సో అలాగే సో బ్రెత్లో ఎంత ఇంక్రీజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. ఓకేనా, సో బ్రెత్ ఆల్రెడీ 10 ఉంది, సమ్ ఇంక్రీజ్ ఏదో వచ్చి ఉంటుంది. ఓకే, ఇలా వచ్చి ఉంటుంది, కానీ ఏరియా అనేది కాన్స్టెంట్ అన్నాడు. సో ఏరియా అనేది ఎంత, ఫస్ట్ 100 కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు 8 × 10 8 × x = 100 అనమాట. ఓకే, సో ఇప్పుడు 8x = 100 - 80 = 20. సో x = 20/80. ఓకే, అయితే మనకి ఎంత పెరిగిందో అని అడగలేదు, ఎంత పర్సంటేజ్ పెరిగిందని అడిగారు. ఓకేనా, సో మనం మొన్న డిస్కస్ చేసాం కదా, సో ఎంత ఇంక్రీజింగ్ పర్సంటేజ్ గురించి. సో ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అంటే ఇక్కడ మనకి సో 20/80 పెరిగింది, బట్ ఎంత నుంచి పెరిగిందంటే సో 10 నుంచి పెరిగింది × 100. ఓకే, సో ఇది పర్సంటేజ్ వస్తుంది అన్నమాట. సో 0 0 క్యాన్సర్, సో 25 4 100 25 8 200 కాబట్టి సో 8 1 8 25. ఓకే, సో 25% ఈజ్ ద ఆన్సర్. ఇంకా 17th క్వశ్చన్ ఏంటంటే ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే 91% మీన్స్ 91/100. సో ఇప్పుడు హాఫ్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, సో × 200. ఓకే, దీని ఎక్స్ అనుకుందాం. సో 1032 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్, 31 1s 31 7s. ఓకే, 7 12 84 × 2 = x - 1032. ఓకే, సో 2 × 84 168. ఓకే, సో x - 32. ఓకే, సో x = 1032 + 168. ఓకే, సో 10 10 2 1. సో 1200 ఈజ్ ద ఆన్సర్. ఇంకా 18th క్వశ్చన్ ఏంటంటే, ఏ బ్యాగ్ కంటైన్స్ 2 yellow, 3 green and 2 blue balls. 2 balls ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ద బాల్స్ డ్రాన్ ఈస్ బ్లూ? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, ఒక బాక్సులో 2 పసుపు, 3 ఆకుపచ్చ, 4 నీలం రంగుల బంతులు ఉన్నాయి. 2 బంతులను యాదృచ్ఛికంగా తీయడానికి మరియు ఆ 2 బంతులు నీలిరంగు కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 2 yellow balls ఉన్నాయంట, ఒక బాక్స్లో 2 yellow balls ఉన్నాయంట, అలాగే 3 green color balls ఉన్నాయంట, అలాగే 4 blue balls ఉన్నాయంట. ఓకే, సో ర్యాండమ్గా టూ తీయాలంట. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? సో 2 + 3 = 5, 5 + 4 = 9. సో 9 balls ఉన్నాయి, అంటే 9 balls 2 balls తీయాలి. సో ఇదేమవుతుందంటే శాంపుల్ స్పేస్ అవుతుంది. శాంపుల్ స్పేస్ అంటే ఏం లేదు, సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏ మనం తీసిన 2 balls ఏ బాల్ కూడా బ్లూ అవ్వకూడదంట. అంటే సో ఈ 2 అవ్వచ్చు. సో ఈ 2 అవ్వచ్చు అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 balls ఉన్నాయి. 5 balls ఉన్నాయి. సో 5 balls 2 balls కదా తీస్తాం అప్పుడు కూడా. ఓకే, బై శాంపుల్ స్పేస్ వేయాలి. ఓకే, సో 2 blue color కాని పాసిబిలిటీస్ ఏంటంటే ఇన్ని. సో టోటల్ పాసిబిలిటీస్ ఇన్ని చేస్తే మనకి బ్లూ కాని ప్రాబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, 5 × 4 చేస్తారు. ఓకే, 1 × 2, సో 2 × 1. ఓకే, సో ఏదైనా ఒకటి. సో 9 × 8, సో 2 × 1. ఓకే, 2 1s 2 2s 2 1s 2 4s. ఓకే, సో ఇప్పుడు 5 2s 10 9 4s 36, 2 5s ఓకే 2 18s. ఓకే, 5/18 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా 19th క్వశ్చన్ ఏంటంటే, 4 2 8 7 5 హోల్డ్ ద పవర్ ఆఫ్ 1/3. ఓకే,
సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఎప్పుడైనా పవర్లో 1/3 ఇస్తే సో ఈ నెంబరు పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటుంది, ఓకేనా? సో దీని పర్ఫెక్ట్ క్యూబ్ని ఎలా ఫైండ్ చేయాలంటే, సో అయితే ఈ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ని ఫైండ్ చేయడానికి ట్రిక్ మెథడ్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1 to 10 వరకు ఉన్న క్యూబ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 cube = 1, 2 cube = 8, 3 cube = 27, 4 cube = 64, 5 cube = 125, 6 cube = 216, 7 cube = 343, 8 cube = 512, 9 cube = 729, 10 cube = 1000. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నెంబరు యూనిట్ ప్లేస్లో ఉన్న 5, సో క్యూబ్స్లో ఏ నెంబర్కి లాస్ట్లో 5 ఉందో చూడాలి. ఓకే, యూనిట్ ప్లేస్లో సో ఏ నెంబర్కి ఉందో చూస్తే కరెక్ట్గా 5కి ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఆన్సర్లో ఫస్ట్ పార్ట్, సో యూనిట్ ప్లేస్ని 5 అని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సో లాస్ట్ 3 digits క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మనకి 42 మిగులుతుంది. ఓకే, ఈ 42 ఏ క్యూబ్స్ మధ్య ఉంటుంది అని చూస్తే 3కి 4కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో చిన్న నెంబర్ని తీసుకోవాలన్నమాట, అంటే 3ని తీసుకోవాలి. సో 35 అనేది ఆన్సర్ అవుతుంది. సో 35 cube, సో హోలీ క్యూబ్ ఆఫ్ 1/3. ఓకే, సో 3 క్యాన్సిల్, 35 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఏమీ లేదు ఫ్రెండ్స్. సో మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ యూనిట్ ప్లేసు క్యూబ్స్లో దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి, 5కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 3 digits క్యాన్సిల్ చేసి మిగిలిన 42 ఏ క్యూబ్స్ మధ్య ఉందో చూసుకోవాలి. సో 3కి 4కి మధ్యలో ఉంది, 3కి 4లో చిన్న నెంబర్ 3 కాబట్టి 3 వేసుకుంటాం, 35 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 20th క్వశ్చన్ ఏంటంటే ఒక నెంబర్ సిరీస్. ఓకే, సో ఈ నెంబర్ సిరీస్ని మీరు సాల్వ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.